సార్ సార్ సార్, ఒక నిమిషం తొందరపడకండి. నేను చెప్పేది వినండి. నేను శ్యామ్ గురించి మాట్లాడాలి. శ్యామా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? శ్యామ్ చనిపోయాడు సార్. శ్యామ్ చనిపోయాడా? అవును సార్. శ్యామ్ మా ఫ్లాట్ లోనే ఉండేవాడు సార్. తను నా ఒక్కడితోనే మాట్లాడేవాడు. మీ గురించి ఆల్రెడీ ఒకసారి నాతో చెప్పాడు, కానీ చివరి వరకు తనకున్న ప్రాబ్లం నాతో చెప్పనేలేదు సార్. చావడానికి ముందు మీ ఇంటికి పంపాల్సిన లెటర్ని మా లెటర్ బాక్స్లో వేశాడు సార్. అదేవిధంగా ఒక డీవీడీని పూజా వాళ్ళ ఇంట్లో పడేశాడు. ఇప్పుడు ఆ డీవీడీ ఎక్కడుందో కూడా మాకు తెలీదు. ఇప్పుడు ఆ డీవీడీ కోసం అందరూ మమ్మల్ని వెంటాడుతున్నారు. ఎందుకోసం వెంటాడుతున్నారో, దానికి కారణం ఏంటో కూడా మాకు నిజంగా తెలీదు. మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఈ లెటర్ని పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను సార్. దీన్ని కనుక మీరు చదివారంటే నిజమేంటో మీకు తెలుస్తుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచాను. తను ఆశపడిందేదీ నేను కాదనలేదు. మోడలింగ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ. డాడీ నేను వెళ్తున్నాను. డాడీ ఏంటి వెళ్ళకూడమా? నీకోసం టిఫిన్ చేసి ఉంచాను. వెళ్తానంటే ఏంటి? కాంపిటీషన్ కి వేరే టైం అయింది నానా. నేను డైట్ లో ఉన్నానని తెలుసు కదా. ప్లీజ్ డాడీ, డైట్ అని చెప్పి నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు. నాన్నకి దశలు నచ్చదు. అందాల పోటీకి మూలమే అందమే కదా డాడీ. నీ అందమేనమ్మా, నాకు భయంగా ఉంది. అదిగో శామ్ నీ కోసం ఎదురు చూస్తున్నాడే. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? విఆర్ క్యాలెండర్ షో ఫైనల్స్ వరకు వచ్చాను నానా. విన్నయ్యేదాకా నన్ను ఫ్రీగా వదిలి డాడీ. ఇంతవరకు నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? మీ అమ్మన్న కూడా నేను ఇంత ఫ్రీగా వదలదు. కొంచెం అర్థం చేసుకో. నాకు అమ్మ నానా అన్ని మీరే డాడీ. ఏమంటున్నానంటే మీరేం కంగారు పడకండి. లిండా వెళ్ళిరానివ్వండి. అది కాదు, తప్పకుండా విన్ అవుతుంది. అంకుల్ డోంట్ వరీ. లిండా ప్లీజ్ ఆల్ ది బెస్ట్. ఓకే, థాంక్యూ సామ్. సంతోషంగా వెళ్ళిన తను చివరికి శవంగా వచ్చింది. తన చావుకి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. నిజం తెలుసుకోవడానికి వీటీవీ ఆఫీస్ కు వెళ్ళాను. అక్కడ కుమార్ అనే కుర్రాడిని చూశాను. ఆ కుర్రాడే నా కూతురుకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు. లిండా, నేనెవరో నీకు బాగా తెలుసు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరిగా చేసేయగలను. నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. చివరిగా ఆలోచించి చెప్పు. నా అందాన్ని నమ్ముకొని అందాల పోటీకి వచ్చానే తప్ప నీలాంటి వాళ్ళతో పడుకొని నన్ను నేను పాడు చేసుకుని గెలవాలనుకోలేదు. అది నా ప్రాణం ఉండే వరకు జరగదు. ఇదే విషయం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చెప్పారు. నా విఆర్ క్యాలెండర్ షో ద్వారానే చాలా మంది మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. లిండా, అండర్స్టాండ్ దట్. నువ్వు జరిపించే షో మూలంగానే మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కి వెళ్తారని అనుకోవద్దు. నీలాగా 1000 మంది షో నడుతున్నారు. నిజాయితీగా ఉంటే గెలుపు వాళ్ళదే. నా అంబిషన్ ఎలా అచీవ్ చేయాలో నాకు తెలుసు. అది జరగదు, నేను జరగనివ్వను. వాడి కోరికను లిండా ఒప్పుకోనందుకు డ్రెస్సింగ్ రూమ్ లో చాటుగా తీసిన వీడియో గురించి చెప్పి తన కోరిక తీర్చకపోతే ఆ వీడియో ప్రపంచమంతా చూపిస్తారని చెప్పాడు. వాడి బెదిరింపుల వల్లే నా కూతురు తన మానం కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుందనే నిజం చెప్పాడు. నిజాన్ని ఎక్కడైనా చెప్తానని వాడు నాకు మాటిచ్చాడు. వాడిచ్చిన మాట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళాను. యువరాన, నా కూతురు లిండాకు మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆశ. మిస్ ఆంధ్ర అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి, మిస్ యూనివర్స్ అవ్వాలని ఇదే తన అంబిషన్. తన ఆశకు నేనెప్పుడూ అడ్డుపడలేదు. నా కూతురు అవమానంతో చనిపోలేదు, మానం కాపాడుకోవడానికి చనిపోయింది. తాగిన మందు బాటిల్ రోడ్డు మీద పడేసినట్టు ఆడదాని శీలాన్ని బస్సుల్లో దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. ఇది సర్వసాధారణమైంది. కానీ నా కూతురు లిండా వీడి నుంచి కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ముమ్మాటికి సిద్ధార్థే కారణం. మీ తరపున సాక్షులు వచ్చారా? సాక్ష్యం చెప్పడానికి వచ్చే కుమార్ని కోర్టుకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అతను రాకపోయినా నా కూతురికి న్యాయం జరుగుతుందనుకున్నాను. అప్పుడే ఈవిడొచ్చింది. లేదు, ఈయన చెప్పేది అబద్ధం. యురాన, ఈయన చెప్పేది నిజం కాదు. మీరెవరు, ఎలా చెప్పగలుగుతున్నారు? నేను వీటీవీలో యాంకర్ గా పనిచేస్తున్నాను. సంఘటన జరిగిన రోజున నేనే లిండాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇందులో వీడియోని చూడండి. మా ఎండి సిద్ధార్థ్ రఘునాథ్ మీద కావాలని నింద వేస్తున్నారని మీకే అర్థమవుతుంది. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డై. ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు చూసిన తర్వాత లిండా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నదని సందేహానికి తావు లేకుండా నిరూపణ అయింది.
పైగా తగిన సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించలేకపోయారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి పీటర్ ఎస్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వార్థంతో సిద్ధార్థ్ రఘునాథ్ మీద కేసు వేసినందుకు ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని పోలీస్ శాఖకి